గాయస్ మహేష్ వాళ్ళకి ఆగస్టులో 2021లో ఎలా ఉంటుందని చూస్తే, ఈ నెల ప్రేమ సంబంధం అంటే లవ్ సంబంధించిన వాటికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పచ్చు. దీనివల్ల ఏంటంటే కొత్త ఒత్తిడి పోవడం, తర్వాత ఏంటంటే మంచి జీవితాన్ని ఆస్వాదించడం, అలాగే కొత్త వెంచర్స్ ప్రారంభించడం, లేక కొత్త ప్రారంభాలు చేయడానికి అనుకూల వాతావరణం ఉంటుందన్నమాట. అలాగే మీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా సామాజిక పరిచయాలు, కుటుంబ సభ్యుల మద్దతు అన్నది తప్పనిసరిగా దొరుకుతుంది. ఇంకా మీ లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే జీవితంలో ఆనందం మరియు సామరస్యం ఉంటుంది. సంబంధాలు, కుటుంబం మరియు ఆరోగ్య అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. ప్రతి చోట మీకు మద్దతు అంటది ఈ నెల చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లవ్ అఫైర్లో విషయానికి వస్తే ప్రేమ సంబంధాలు సంబంధం చూస్తే చాలా డైనమిక్గా ఉంటుంది, అత్యంత డైనమిక్గా. నెల మొదటి 2 వారాల్లో ప్రేమ నిర్మోహమాటంగా సృజనాత్మకంగా ఉంటుంది, తర్వాత ప్రేమ నార్మల్గా ఉంటుంది. అలాగే వివాహం కానీ సంతాన సూచన సంబంధించిన ఒక సింప్టమ్స్ కానీ మీకు ఈ నెల కనిపించవచ్చు. అయితే మీ సంబంధాన్ని లవ్ సంబంధించిన సంబంధాన్ని శాశ్వతంగా ప్రేమపూర్వంగా సాటిస్ఫాక్షన్గా సంతృప్తి ఉండడానికి మీరు కృషి చేస్తారు. ఈ నెలలో ఎలోన్ ఉన్న వ్యక్తులకి కొత్త ప్రేమ భాగస్వాములు కానీ, లవ్ మ్యారేజ్ కానీ ఇవన్నీ ప్రపోజల్స్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. దీనిలో విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా కుటుంబ విషయానికి వస్తే మేషరాశి వారికి కుటుంబ వ్యవహారాలకి అద్భుతమైన నెలగా చెప్పచ్చు. తర్వాత ఏంటంటే కుటుంబ పరిస్థితులు ఏంటంటే సామరస్యం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో చిన్న చిన్నవి పొరపరచాలు వచ్చినప్పటికీ మీరు మీ వ్యక్తిత్వంతో మార్చగలరు, సహన శక్తితో మార్చగలరు. ఆర్థిక పరిస్థితులు కుటుంబం పెరుగుతున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా కొంచెం మీరు మీ చెయ్యి ఇంట్లో పై చేయి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సుహృద్ భావపూర్వకంగా అంటే చాలా చక్కగా వాతావరణం ఉంటుంది. సీనియర్స్కి మీరు ఎక్కువగా విలువ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. తర్వాత సామాజిక పరిస్థితుల్లో చూస్తే పిల్లలు సహజంగా బాగా కష్టపడి చదువుతారు. గ్రహాలు కూడా వాటి ఎదుగుదలకి కార్యకలాపాలకి సపోర్ట్గా ఉంటాయి. అంతేకాక పిల్లలు చదువు విషయంలో కొంచెం పై చదువుతూ వెళ్తున్న వాళ్ళకి అకాడమిక్ కోర్సులు రాయించడం మొగ్గు చూపిస్తారు. ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ, కామర్స్ స్టూడెంట్స్ కానీ చదువులు బాగా పనిచేస్తారు. మేషరాశి వారికి నెలలో 20 చూస్తే ఆగస్ట్ నెలలో ఆరోగ్య విషయాల్లో బాగా అంచనా బాగున్నది. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పించి మిగతా చాలా బాగున్నది. నక్షత్రాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఏదైనా పెద్ద పెద్ద ఉన్న ఆరోగ్య సమస్యలు అనే రుగ్మతుల నుంచి వాటి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న వేవన పేష అదే ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ తక్షణ వైద్య సౌకర్యంతో బాగు చేసుకోవచ్చు. సరే, అయితే రెగ్యులర్ వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం మీ చేతిలో ఉంది. పర్సనల్ హారోస్కోప్ అనేది కూడా చూసుకోవడం ముఖ్యంగా మీ చేతిలో ఉంది. ఒత్తిడితో కూడిన పరిస్థితి సాధ్యమైనంత వరకు పరిహరించుకుంటే చాలా మంచిది. ఆందోళన తగ్గించుకోవడం, ధ్యానం వంటివి చేసుకుంటే ఇంకా మంచిది, అవి సహాయపడతాయి కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కెరీర్ విషయంలోకి వస్తే ఈ నెలలో నిపుణులకి కామన్గా వెళ్ళిపోతాయిలాగా. అయితే పెద్ద ప్రయత్నాలు చేయడానికి ఈ నెలలో కొంచెం లైట్గా డల్గా ఉంది. గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి, ఈ నెలలో దేనైనా సాధించాలంటే కొంచెం వరకు ఏంటంటే వెయిట్ చేయమని చెప్పడం మనకి గమనించాల్సిన విషయం. అయితే ఒకటి, ప్రొఫెషన్ సంబంధించిన కార్యక్రమాలు లేక ఏదైనా సంతృప్తి లేకపోతే భవిష్యత్ ఎదుగుదలకి మీ నైపుణ్యం మెరుగుపరచడం కోసం మీ దృష్టి సారిస్తే చాలా మంచిది. అంటే ఇప్పటి నుంచే స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే రేపొద్దున కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సమాజ సంక్షేమం కార్యక్రమాల మీద అంటే సొసైటీ సంబంధించిన ఏవైనా ఒక మంచి పనుల ద్వారా మీకు మానసిక సంతృప్తి అనేది పెంచుకోవచ్చు. ఇంకా ఫైనాన్స్ డబ్బులు దీంతో ముడిపడిపోయింది. ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి వస్తే వ్యాపారం సంబంధించి వ్యక్తులకి అంటే బిజినెస్ మ్యాన్స్కి నిరుత్సాహపరిచే అవకాశాలు కొంచెం ఉన్నాయన్నమాట. ట్రేడింగ్ సంబంధించి కానీ, ఎక్స్పోర్ట్ సంబంధించి కానీ, లేదా సృజనాత్మక అంటే క్రియేటివ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అంటే చూస్తారా ఈ కంప్యూటర్స్ వాటికి బాగా పురోగతి సాధించడంలో కొంతవరకు అవుతుంది కానీ కొంతవరకు ఉండదు. స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్త ఉండాలి అది స్టాక్ మార్కెట్. తర్వాత అవసరాలు తీర్చుకోవడానికి పొదుపు జాగ్రత్త ఉంచుకోవాలి మెయిన్.
కొత్త సంబంధించి వ్యాపారాలు వెంచర్ ప్రారంభించిన గ్రహ ప్రభావాలు ప్రయోజనంగా అంతగా మనకు కనిపించడం లేదు. అయితే లాసెస్ నివారించుకోవడానికి ప్రాఫిట్స్ కొంచెం వాయిదా వేసుకుంటే చాలా మంచిది. గజిబిజి పరిస్థితుల్లో ఉంటున్నట్టు అనిపిస్తుంది, కాబట్టి ఫినాన్షియల్ సంబంధించి కొంచెం ఆలోచించి ముందరికి వెళ్తే మంచిది. ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే విద్యా విషయ అంచనాలు విద్యాభివృద్ధికి అద్భుత అవకాశాలు తెలియజేస్తాయి. నక్షత్రానికి సంబంధించి ఈ అందులో ఉన్న నక్షత్రాలు, ఈ మేషరాశిలో ఉన్న నక్షత్రాలు ప్రయోజనకరంగా ఉన్నాయి. మీ మేధో నైపుణ్యానికి సంబంధించి అవకాశాలు బాగున్నాయి, చదువులో మీకు సహాయపడుతుంది. అలాగే కొన్ని కోర్సుల ద్వారా కూడా అభివృద్ధి సాధించడానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ స్టూడెంట్స్ కానీ కామర్స్ సమ్మర్ స్టూడెంట్స్ కానీ చాలా బాగా పనిచేస్తారు. పోటీ పరీక్షలు ఉత్తీర్ణ సాధించడం కోసం రొటీన్ ప్రయత్నం అండి, కొంచెం క్రియేటివిటీకి వెళ్తే విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. ఇంకా ట్రావెల్ సంబంధించి చూసుకుంటే ప్రయాణ కార్యక్రమాలకు సంబంధించి మంచి విషయాలు ఈ టైంలో కొంచెం చూసుకోవాలి. గ్రహాలు సపోర్ట్ ఎలా ఉందో చూస్తే వృత్తిపరమైన కానీ ప్రొఫెషనల్ పరమైన వ్యాపారపరమైన నుంచి మీరు ట్రావెల్ చేసేలా చేస్తుంది, కానీ వీటి నుండి ఫలితాలు అంత లాభదాయకంగా లేవు. సార్, వ్యాపార విస్తరణకి కొత్త మార్గాన్ని అన్వేషించడంలో కొంచెం మీరు లైట్గా డల్ అవుతున్నట్టు ఉంటుంది. మరి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనంద ప్రయాణం కూడా, ఏదైనా ఎంజాయ్ చేయడానికి ప్రయాణం కూడా అంత కొంచెం డల్గా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అది ఈ నెలలో చూసుకుంటే 19 మేషరాశికి అంత పైన అభివృద్ధి కాకపోయినా పర్వాలేదు అన్నట్టు ఈ నెల ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ డే. సబ్స్క్రైబ్ చేయండి.